ఇండియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల జాతర. జాతరను పురస్కరించుకొని నెల రోజుల ముందు నుంచే వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు వనదేవతలను దర్శించుకునేందుకు మేడారం బాట పడుతున్నారు. మహాజాతర తేదీలు సమీపిస్తున్న తరుణంలో జాతరను పురస్కరించుకొని పలు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు సైతం మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల వద్ద గిరిజన పూజారులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహాజాతరకు 2 వారాల ముందే గుడి మెలికే పండుగను వైభవపేతంగా నిర్వహించగా, ప్రస్తుతం మహాజాతర ఇంకో 1 వారం రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మండమెలికే పండుగను అత్యంత వైభవపేతంగా శాస్త్రయుక్తంగా నిర్వహించారు గిరిజన పూజారులు. వాస్తవానికి మహాజాతర 1 వారం రోజుల ముందు మండమెలికే పండుగను నిర్వహించి ఈ పండుగతోటే మహాజాతరకు అంకురార్పణ చేయడం మేడారం సమ్మక్క సారలమ్మల జాతర సందర్భంగా జరుగుతున్న ఆనవాయితీ. రాజులో యుద్ధాలు అనే దాని మీద కొద్దిగా మా తాతలు గిట్ల కొద్దిగా మాత్రమే మనకు చెప్పేది, అంత కూడా నాకు కూడా ఐడియా లేదు చెప్పేది, కానీ మనం కూడా అంత తీసుకోలేదు. కాకతీయ రాజులప్పుడు యుద్ధాలు జరగడం వల్ల కాకతీయ రాజులు మన సమ్మక్క తల్లి మీద యుద్ధం చేయడం వల్ల ఆ సంతంగ వాగులో మా జంపన్న చనిపోవడం వల్ల అది సంతంగ వాగు జంపన్న వాగు పేరు పెట్టడం జరిగింది. అందులోనే సమ్మక్క తల్లి వీరమరణం చెందడం జరిగింది. అట్లనే అప్పుడు కత్తిపోట్లతోటి చిన్న చిన్నగా తప్పించుకొని మనకు చిలకల గట్టుకు వెళ్ళడం జరిగింది. ఒక వనము ఉంటుంది, వనము చెట్టు దగ్గర కుంకుమ భరిణిగా మారి అమ్మవారిగా వెలిసి వెలవడం జరిగింది. చిలకల గట్టు అనేది పేరు పెట్టేసి అమ్మవారిని తీసుకురావడం జరిగింది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మహాజాతర జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం మండమెలిగే పండుగను గిరిజన పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవపేతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మేడారంలోని సమ్మక్క సారలమ్మల గద్దెలతో పాటు కన్నపల్లిలోని సారలమ్మ గద్దె, ఏటూరు నాగారం మండలం కొండాయిగూడెంలోని గోవిందరాజుల గుడి, మహబూబాబాద్ జిల్లా పెనుగొండలోని గోవిందరాజుల ఆలయాలను సైతం శుద్ధి చేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మండమెలిగే పండుగను పురస్కరించుకొని వనదేవతల ఆలయాలను శుద్ధి చేయడంతో పాటు పసుపు కుంకుమలతో ప్రత్యేక రంగులతో ముగ్గులు వేసి ఆలయాలను అత్యంత సుందరంగా అలంకరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న అంశం. తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక పెద్ద పండుగ. ఈ పండుగ 2 వారాల ముందు మేము గుడి మెలుగుతాం. గుడి శుద్ధి చేసి గుడికి కలర్లు పూసుకొని గుళ్ళో ముగ్గులు వేసుకొని ఇల్లు వాకిలి మొత్తం అడుక్కొని కడిగి మొత్తం ఆ వారం మొత్తం శుద్ధ కార్యక్రమం చేస్తాము. తర్వాత అమ్మవార్లకు నైవేద్యంగా చేస్తాము. తర్వాత 3వ వారం వచ్చేసి జాతర నిర్వహించడం జరుగుతుంది. ఆ జాతర పగిడిదరాజు గోవిందరాజు సారలమ్మని ముందు తీసుకొస్తాము. సారలమ్మని కన్నపల్లి ఇక్కడ 2 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొస్తాము. పగిడిదరాజుని పూనుగల్ల 60 కిలోమీటర్ల దూరం కాలినడకన ఒక పొద్దు ఉపాసం చేసి వాళ్ళు కూడా అక్కడ తీసుకురావడం జరుగుతుంది. కన్నపల్లి ఒక 14 కిలోమీటర్ల నుండి అక్కడ కూడా ఉపవాసం నుంచి కాలినడకన తీసుకురావడం జరుగుతుంది. ఈ మూడు దేవుళ్ళు ఒక దగ్గర సమీపమై మేడారంలో వెలిసి నిర్వహిస్తారు. దేవుళ్ళని జనం నుంచి వనంలోకి మళ్ళీ ఎవరి వారి స్థానాలకు చేర్చడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ తిరుగువార పండుగగా 28వ తారీఖు మేము మళ్ళీ బుధవారం తిరుగువార పండుగ చేసి మేము దానితో జాతర ముగుస్తాం. ఇదిలా ఉండగా జాతరను పురస్కరించుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తున్న నేపథ్యంలో మహాజాతర ఇంకా 1 వారం రోజులు ఉండగానే మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా భక్తులు పవిత్ర స్థానాలు ఆచరించే జంపన్న వాగు వద్ద కోలాహలం నెలకొంది. ఇదిలా ఉండగా గతం కంటే ఈ ఏడాది జరగబోయే జాతరకు 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 105 కోట్ల భారీ బడ్జెట్తో భక్తుల సౌకర్యార్థం పలు ప్రత్యేక ఏర్పాట్లను పూర్తి చేసింది.
భక్తులు ప్రశాంత వాతావరణంలో వనదేవతలను దర్శించుకునే విధంగా ములుగు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మరోవైపు మేడారం మహాజాతరను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులను సైతం ప్రారంభించింది.